శాంతకారంభుజసయనం పద్మనాభం సురేం విశ్వాగారంగగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి యోగిహృద్యానగమ్యో వందే విష్ణు భవభయరం సర్వోకైకనాథం భక్తివర్ణ ప్రాక్షకులకు సుబోదయం ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ చంద్రమానం క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుక్లపక్ష పాఢ్యమి పాడ్యమి తెల్లవారుజామున మూడు యాభై ఎనిమిది నిమిషాల వరకు శనివారం పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఆరు ముప్పై మూడు రాహుకాలం రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఈరోజు కూడా శుభ సమయం లేదు వ్యాఘాతం తెల్లవారుజున ఐదు యాభై మూడు కిస్తుంకరణం సాయంత్రం మూడు యాభై ఎనిమిది భవ మధ్యాహ్నం మూడు యాభై ఆరు ఈరోజు విధియ పాఠ్యమి వేళగా విధి వస్తుంది కాబట్టి పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది పునర్వసు నక్షత్రం విశేషమైన రోజు ఈవేళ పునర్వసు నక్షత్రంలో ఆషాఢ బహుళ ఈ పాడ్యమి విధియుల్లో విధి దిదురు చక్కగా పూరి జగన్నాథుడు అవతరించాడు ఆ స్వామి యొక్క దివ్యమైన రథయాత్ర అనేక ఒరిస్సా రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది అనేక రాష్ట్రాలు అనేక దేశాలు దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు విచ్ విచ్చేస్తూ ఈ జగన్నాథ రథయాత్ర ఈ జగత్తుకే రథయాత్రగా చెప్పారు కాబట్టి పరమాత్మ జగన్నాథుడిగా ఉన్నాడు అటువంటి స్వామి ఎన్నో మహిమలు కలిగి ద్వాపరయుగ అనంతరం స్వామివారు మళ్ళీ అవతరించాలనుకుని జగన్నాథుడుగా తన చెల్లుల యొక్క సుభద్ర యొక్క కోరిక మేరకు బలరాముడిని వెంట సుభద్రా బలభద్రా సమేతంగా బలరాముడు సమేతంగా సహితంగా జగన్నాథుడుగా స్వామి ఆ పూరిలో కొలువై ఉన్నాడు ఎన్నో మహిమలు ఇన్ని అన్ని మనం చెప్పలేం అనేకమైనటువంటి ఎంతోమంది రాజులు ఎంతోమంది తరించారు ఎంతోమంది భక్తులు తరించారు ఇంకా తరిస్తూ ఉన్నారు అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక పూరి ద్వారతీచైవా సప్తఐతే మోక్షదాయక సప్త మోక్ష క్షేత్రాల్లో పూరి కూడా ఒకటి అయోధ్య మధుర అని చెప్పుకున్నా అందులో పూరి కూడా వెళ్ళి వెళ్ళగలిగితే వాడికి మోక్షమే చారుధాం యాత్ర చాలామంది గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ అనుకుంటారు ఇంకో చారుదాం యాత్ర పూర్వకాలం చేసేవారు ఇదే మాట బదిరి కేదార్నాథ్ మధుర కృష్ణుడు బృందావన మధుర మాట మధుర అయిన తర్వాతే పూరి అన్నమాట ఈ నాలుగు క్షేత్రాలు సందర్శిస్తే వాడికి మోక్షం కలుగుతుంది నిదర్శనం అన్నమాట అప్పటి నుంచి ఇప్పటివరకు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి సాధ్యం కాదు పూర్వజన్మ ఎంతో మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ పుణ్యం చేసుకుంటేనే వాడు అడుగు పెట్టగలుగుతారు ఎన్నో మహిమలు స్వామి నిత్యము ధ్వజం పెడతారు ఆ ఒరిస్సా భాషలో చక్కగా వాళ్ళు స్తుతిస్తారు ఆ గానామృతంగా ఆ మంత్రోచ్చరణ కానీ చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది అక్కడ అన్నిట్లకన్నా ప్రసాదం క్షేత్రానికి మహిమేమిటంటే ప్రసాదం గొప్పతనం అన్నమాట ఆ క్ష ఒక్కో క్షేత్రానికి ఒక ప్రభావం ఉంటుంది స్వామి ప్రభావం ఎక్కువ ఉంది అక్కడ ప్రసాదానికి కూడా మహిమ ఉందాం లక్ష్మీదేవి ఒప్పుడక్క కూడా స్వయంగా అర్చకులు అందరూ వండితే ఆవిడ పర్యవేక్షిస్తుంది అదృశ్య రూపంలో కనపడుతుంది వాళ్ళు ఏమంటే వంటలో ఏమన్నా అప అపరిశుభ్రంగా కానీ ఏదైనా తేడా చేశారనుకోండి లక్ష్మీదేవి కోపం వస్తుంది ఒక కుక్క నీడ కింద కనపడుతుంది వాళ్ళు వెంటనే భయం వేసి లేదా వెంటనే ఆవిడ ఏదో ఒక రూపంలో చెబుతుంటే ఆవిడ చెప్పగానే వాళ్ళ వంట వండి వంట పారపోసేసి మళ్ళీ భూ గొయ్య గూతలో పోసేసి మళ్ళీ వంట వండుతారు అంత ఆచార వ్యవహారాలతో వంట వండాలి పూరి అన్న ప్రసాదంలో గొప్ప ప్రసాద క్షేత్రం ఏదన్నా ఉందంటే పూరియే కొండ మీద కొండ కొండ మీద ఐదు కొండలు పెడితే కింద మంట పెట్టారు మొదలకొండ ఉడకాలి రెండో కొండ ఉడకాలి కానీ ఐదో కొండ దగ్గర నుంచి కింద ఉడుకుతుంది అదే ఆశ్చర్యకరం అక్కడ అంతా వాయువు కూడా సుదర్శన చక్రం నుంచి వస్తుంది ఘోష మామూలు క్షేత్రం కాదు నీలాచల పర్వతం మీద వెలిసాడు స్వామివారు నీలమాధవుడుగా పూరి జగన్నాథుడుగా ఆదివాసీలు ఇప్పటికి కూడా ఆదివాసీలు అయితే ఇప్పుడు కూడా దేవతలు కూడా వస్తారండి ఇక్కడ కూడా దేవతలు కూడా అదృశ్య రూపంలో వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారు ఆదివాసులు ఇప్పటికి కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు అటువంటి మహోన్నతమైన క్షేత్రం పూరి క్షేత్రం ఇవేళ జగన్నాథ్ను స్మరించండి దర్శించండి మన భక్తి వనంలో కూడా లైవ్ ఉంది చక్కగా చూడండి మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ నీలాయ నివాసాయ నిత్యాయ పరమాత్మని సుభద్ర ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం అటువంటి సర్వమంగళుడు జగత్తుకు నాథులైనటువంటి జగన్నా జగన్నాథ జగన్నాథ ప్రభువు అయిన ఆధారమైనటువంటి వాడు అటువంటి శ్రీకృష్ణుడే జగన్నాథుడిగా అవతరించాడు పరమాత్మ నారాయణుడు ఆ జగన్నాథును స్మరించండి ఆరాధించండి అక్కడ వెళ్ళలేకపోతే మీ దగ్గరలో ఉండే రామాలయం కృష్ణాలయం వెంకటేశ్వరంగుడు ఏదైనా దగ్గరలో ఉంటే ఆ క్షేత్రాన్ని వెళ్ళి జగన్నాథ్ దర్శించిన భావనతో అక్కడే స్వామికి కైంకర్యం సమర్పించుకోండి సేవ చేసుకొని దర్శించండి ఆ పుణ్యంలో కొంత పుణ్యం కలుగుతుంది వెళ్ళాలనే భావన కలిసి స్వామి నీ దగ్గర రప్పించుకోవయ్యా స్వామి నీ అనుగ్రహం కోసం నేను వేచి ఉన్నాను నేను దర్శించాలనుకుంటున్నాను అని వేడుకుంటే ఆయనే తీసుకెళ్తాడు మేము అలాగే కోరుకుంటాం ఎక్కడికి వెళ్ళాలని మనం వెళ్ళలేం కాబట్టి స్వామి నీ దయ్య నిన్ను చూడాలని ఉందయ్యా అని అడిగితే చాలు ఏదో ఒక రూపంలో తీసుకువెళ్తూ ఉంటాడు ఆయన కాబట్టి ఆ విధంగా కోరుకోవాలి స్వామి ప్రేమ కావాలి భగవంతుడికి ఎంతసేపు ప్రేమ కల్మషం ఈర్ష్య అసూయ కుళ్ళు గుణాలు వాళ్ళని చూసి ఏడావడం ఇవన్నీ ఉండకూడదు పూజ చేస్తే ఆనందపడాలి మనం చేసుకోవాలనుకోవాలి మనం చేయలేకపోతున్నాం ఎదుటివాడు చేస్తు ఆనందపడాలి వాళ్ళని చూసి ఏడవకూడదు చాలా మంది చూస్తూ ఉంటారు అపార్ట్మెంట్లో అది పక్కావిడ్ ఆవిడ చేసేసి నాలుగు గంటలు వేసింది అనుకోండి ఆవిడ చూసి ఏడుస్తూ ఉంటారు వీళ్ళు అయ్యో ఆవిడ చేసింది మనం చేయలేదని మనం ఏడవట్లేదు ఆవిడ ఎందుకు చేసేసిందా మనకన్నా ముందు ఎందుకు లేచిపోతుంది ఆవిడ లేవకుండా ఉంటే బాగున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు జనాలు కాబట్టి అలా అనుకోకూడదు చేసే వాళ్ళు చూసి ఆనందపడాలి ఎన్నో విషయాలు భక్తుల ద్వారా కూడా తెలుసుకోవాలి భక్తులు తెలుసుకుంటేనే భగవంతుడు అర్థమవుతాడు అటువంటి పూరి జగన్నాథ్ ఆరాధించడం శనివారం కావడం పునర్వసు నక్షత్రం కావడం పునర్వసు నక్షత్రాభిషేకాలు రామారాధన ఎంత మహిమ ఎంత మంచి రోజు చూడండి ఇవాళ శనివారం పునర్వసు నక్షత్రం విద్య పాజ్యమళ విద్య పునర్వసు నక్షత్రం అంటే పూరి జగన్నాథ రథయాత్ర ఎంత మంచి రోజు చూడండి ఇవాళ అటువంటి విశేషమైన రోజు మహాత్ములు సిద్ధ పురుషులు అవతరించినటువంటి రోజు ఇది ఎంతోమంది అవతరించి ఉన్నారు ఈ తిథిలో కూడా కాబట్టి అటువంటి రోజుని ఈ రోజుని జగన్నాథుని ఆరాధించి అందరూ కూడా తరి తరించండి అలాగే మనకి దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు వృషభ మిథున కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది సింహ కన్య త్వల వృక్షికి రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది ధనసు మకర కుంభ మీనరాశుల వారికి కూడా అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే ఈరోజు విష్ణు సహస్రనామంలో శాశ్వత ఓం శాశ్వతాయ నమ అన్ని కాలాలయందు ఉండేటువంటి వాడు నాశిన రహితుడు వికారశూన్యుడు అచనుడు స్థిరుడు అని భావం శాశ్వతకం శివమచ్యుతం అని మనకు మంత్రపుష్పం చెబుతూ ఉంటుంది అని శృతి కూడా గానం చేసింది అనగా శ్రీహరి శాశ్వతుడు మంగళకరుడు అవినాశి అంటే నాశనము లేనటువంటి వాడు కృష్ణ ఓం కృష్ణయనమహ రెండవ నామం అర యాభై ఏడవ నామం పవిత్రమగు మంగళకరమగు నామం భక్తులు నిరంతరము గానము చేయు దివ్యనామం కృష్ణ కృష్ణస్థు భగవాన్ కృష్ణస్తు భగవాన్ స్వయం అని మనకు చెప్పబడింది కాబట్టి భగవంతుడే ఎలా ఉంటాడో చూడలేనిటువంటి కృష్ణుడే ఆ రూపంగా దిగి వచ్చేసాడు మన కృష్ణావతారంగా శ్రీకృష్ణుడు సర్వకళా పరిపూర్ణుడు భగవంతుడని భాగవతం వర్ణిస్తోంది కురుక్షేత్ర కురుక్షేత్ర రణరంగంలో పార్థుని మాత్రంగా ఉంచుకునే అద్భుతము గీతోపదేశాన్ని చేసిన కారణంగా శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు కృష్ణం వందే జగద్గురు భారతీయులుగా మాత్రమే గాక ఖండ ఖండాంతరాలుగా పుణ్యసీమకెల్లా విశ్వమునకెల్లా గీతోపదేశం శిరోధార్యమై ఉన్నది శ్రీకృష్ణుడి విశ్వగురువు కృష్ణునికి ఒక ప్రణామము చేసి మాత్రము చేతనే దశ అశ్వమేధ యాగ ఫలము ప్రాప్తి ఒక్క ప్రణామం చేసి నమస్కారం చేస్తే చాలు దశ అశ్వమేధయాగా ఫలితం కలుగుతోందిట దశ యాగ ఫలం లభిస్తున్నది భారతం వర్ణిస్తోంది కృష్ణస్మరణ కోటి జన్మ కృతం పాపం కృష్ణ నామస్మరణ చేసిన కోటి జన్మలో ఉన్న పాపం పోతుందిట అని శాస్త్రవాక్యం చెప్పబడుతోంది క్రిష్ అనగా నిరతశయమైనటువంటి నిరతశయమైన అని అర్థం నహ అనగా ఆనంద ఆ నహ కృష్ణ ఆనంద సచ్చిదానంద స్వరూపుడు అని అర్థం సర్వము ఆకర్షించేవాడు కనుక కృష్ణుడు అన్నారు అలాగే శ్యామసుందరముగు రూపము కలిగినటువంటి వాడు కృష్ణుడు మానవకోటికి దివ్య వాగ్దానము అభయప్రదానములు గావించినవాడు యోగక్షేమం వహామ్యహం నీ యొక్క యోగక్షేమాలు వహించువాడను నేను మమేకం శరణం వ్రజ నన్నే శరణు వేడు నిన్ను సకల పాపాల నుండి విముక్తులను చేయదను మచ్చిత్ సర్వదుర్గాన్ని తరిష్యసి నీ మనస్సును నేను ఆకర్షించదను సకల దుఃఖాల నుండి కూడా దాటిపోగలవు దానివల్ల అని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మన్మభావ మామే వైశిష్యసి నా మనస్సు నియందే ఉండాలి అని భక్తులు కోరుకోవాల నిరంతరం కూడా ఆయన అనుగ్రహం కోసం వాడు ప్రయత్నం చెయ్యాలి కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మయే కాదు ఈ స్థవరాజమునేందు దేవకీనందనుడు అధిష్టాన దివ్య దేవతల దివ్య దేవతగా కూడా తెలుపుపడ్డాడు శాశ్వతుడు నిరంతరుడు పరమాత్మ సనాతనుడు అని కృష్ణుణ్ణి వర్ణించింది విష్ణు సహస్రనాము అటువంటి కృష్ణుడిని ఈరోజు స్మరించడం ఆరాధించడం కూడా విష్ణు సహస్ర కృష్ణ అనే నామానికి ఎంత అర్థం ఉందో చూడండి